హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ ఫర్ సక్సెస్. సో ఈరోజు వీడియోలో ఒక వెరీ బేసిక్ కాన్సెప్ట్, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇటువంటి గ్రామటికల్ రూల్స్ తెలియని వాళ్ళకి వెరీ వెరీ బేసిక్ స్టఫ్, చాలా సింపుల్ రూల్స్, చాలా తక్కువ గ్రామర్తో ఈ వీడియో చేశాను. అండ్ మై రిక్వెస్ట్ యూ ఈజ్ ప్లీజ్ వాచ్ దిస్ ఎంటైర్ వీడియో, ఎందుకంటే ప్రతి స్లైడ్లో చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను, ప్లస్ మధ్య మధ్యలో కొన్ని స్లైడ్స్లో నేను కొన్ని వీడియో లింక్స్ పెట్టాను. సో ప్లీజ్ డు నాట్ మిస్ ఎనీ స్లైడ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో అన్ని స్లైడ్స్ మీరు చూసినట్టయితే తప్పకుండా ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఐ ప్రామిస్ యూ దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ పికింగ్ అప్ యువర్ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ మీకు వచ్చినట్టయితే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి లేదా బుక్స్ కొనుక్కొని ఆన్లైన్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఇనఫ్. దీస్ 10 స్లైడ్స్ ఆర్ ప్యాక్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో లెట్ మీ గో హెడ్ స్ట్రైట్ అవే. ఫస్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కొన్ని అపోహలు, కొన్ని రూమర్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఐ వాంట్ టు హ్యాండిల్ దట్ ఫస్ట్. ఫస్ట్ పాయింట్ ఇస్ ఇంగ్లీష్ ఈజ్ డిఫికల్ట్ లాంగ్వేజ్. అసలు ఇంగ్లీష్ అనేది చాలా డిఫికల్ట్, అది నేర్చుకోవాలి, మనకు రాదు, మన నేటివ్ లాంగ్వేజ్ కాదు అని చాలామంది అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యూ నో ద బేసిక్ స్టఫ్. ఈ వీడియోలో నేను అదే బేసిక్ స్టఫ్, బేసిక్ రూల్స్ పెట్టాను. సో ఇంగ్లీష్ ఈజ్ నో మోర్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఈజియర్ దాన్ వాట్ యు థాట్. సో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. సెకండ్ పాయింట్, వీఆర్ టూ ఓల్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. అసలు ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేయాలి, లేకుంటే రాదు అనే అపోహ కూడా ఉంది. దట్ ఈస్ రాంగ్. యూ కెన్ స్టార్ట్ అట్ ఎనీ ఏజ్, ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ అండ్ యూ కెన్ స్టిల్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏదో ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. థర్డ్ వన్ ఇస్ వీ నీడ్ టు నో కంప్లీట్ గ్రామర్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, విచ్ ఈస్ ఆల్సో రాంగ్. మనకు కంప్లీట్ గ్రామర్ తెలిస్తేనే ఇంగ్లీష్ మాట్లాడాలి, లేదంటే మాట్లాడడానికి రాదు అనే ఒక రాంగ్ నోషన్ కూడా ఉంది. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ మచ్ ఈవెన్ వితౌట్ నోయింగ్ ఆల్ ద గ్రామర్. అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపెడతాను. సో లెట్ అస్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్లైడ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం యాక్చువల్ సబ్జెక్ట్. సో ఇంగ్లీష్లో ఏదైనా ఒక వాక్యం మాట్లాడాలి, ఎంత బేసిక్ అయినా సరే వాక్యం మాట్లాడాలి అంటే అందులో మనకు కావాల్సినవి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్ట్రక్చర్ మనకు అర్థమైతే మనం చిన్న చిన్న సెంటెన్సెస్తో స్టార్ట్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. సో మీరు ఏదో బాధపడి అసలు ఏంది ఇంగ్లీష్ నాకు రావట్లేదు ఏంటి అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ కలిపితే అదే లాంగ్వేజ్. సో ఈచ్ సెంటెన్స్లో మనకు స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ అర్థమవుతే ఇంగ్లీష్లో మనం మాట్లాడచ్చు. సో ఇంగ్లీష్లో సెంటెన్స్ చేయడానికి బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. సబ్జెక్ట్ అంటే ఒక పని చేసే వ్యక్తి, లేదా ఒక సెంటెన్స్లో దేని గురించి అయితే చెప్పబడుతుందో దానిపైన ఫోకస్ చేసే వ్యక్తి, అంటే అతను యాక్టివ్ పర్సన్ అన్నమాట, చేసే అతను, పనిచేసే వ్యక్తి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ కింద మనకు బేసిక్ కొన్ని తెలిసి ఉండాలి. అవి ఏంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే. అంటే ఇవి మాత్రమే కాదు, ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, బట్ బేసిక్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. ఐ అంటే నేను, వి అంటే మేము. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. హీ, షీ, ఇట్ అన్నప్పుడు హీ అంటే అతడు అని చెప్పాం. ఇప్పుడు హీ బదులుగా రాజు అని చెప్పచ్చు, షీ బదులుగా సీత ఆర్ ఎనీ అదర్ నేమ్ అలా చెప్పచ్చు. సో నేమ్స్ ఆర్ ఆల్సో సబ్జెక్ట్స్. ఇట్ అంటే ఒక వస్తువు గురించి చెప్పినప్పుడు, లేదా ఒక జంతువు గురించి. సపోజ్ ఇట్ బదులు మనం క్యాట్, డాగ్ అని పెట్టుకోవచ్చు. సో అది వీటిని రీప్లేస్ చేయొచ్చు వీటికి సంబంధించినటువంటి వ్యక్తులతో లేదా వస్తువులతో. బట్ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇవి బేసిక్ సబ్జెక్ట్స్, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి కంపల్సరీ తెలిసి ఉండాలి. నెక్స్ట్,
ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సబ్జెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ వర్బ్ చూద్దాం. వర్బ్ అంటే వర్బ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్, పని. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ వర్క్. ఈట్, రీడ్, స్లీప్, ప్లే, సింగ్, థింక్, ఫీల్, ఎనీథింగ్, ఎనీ వర్క్, ఏ పని అయినా వర్బ్ కిందికి వస్తుంది. సో వర్బ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి, అవి మనం మధ్య మధ్యలో స్లైడ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎనీ వర్క్ ఈజ్ వర్బ్, ఏ పని అయినా సరే అది వర్బ్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఎవరిపై పని జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫ్రూట్ తిన్నారు, ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, వాటెవర్ ఏదో ఒకటి తిన్నారు. సో తినబడింది ఏంటి, అది ఆబ్జెక్ట్. బేసికలీ ఒక సబ్జెక్ట్ అనేవాడు వర్క్ చేస్తాడు, అది ఒక ఆబ్జెక్ట్ పైన ప్రయోగించబడుతుంది. ఇది బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్. రాము గోస్ టు స్కూల్. రాము అనేది సబ్జెక్ట్, గోస్ అనేది వర్బ్, పని. ఓకే, స్కూల్ అనేది ఆబ్జెక్ట్. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిపై పని జరుగుతుంది అంటే ఆబ్జెక్ట్ అని. అలా ఎక్కడికి పోతున్నాడు, ఏం తింటున్నాడు, సో అక్కడ ఎవరి పైన అయితే పని జరుగుతుందో అది ఆబ్జెక్ట్ అంటాము. సపోజ్ ఐ లైక్ ఇంగ్లీష్ అనేది ఒకటి తీసుకుందాం. ఐ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఎవరిని ఇష్టపడుతున్నాము, సో ఆ ఎవరిని అనేది ఆ తర్వాత పని ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిని ఇష్టపడుతున్నాము, ఎవరిని ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరిని సపోజ్ ఏ ఫ్రూట్ తింటున్నాము, ఏం తింటున్నాము, అది దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎవరిపైన అయితే ప్రయోగించబడుతుందో అది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే పనిచేసే వ్యక్తి, వర్బ్ అంటే పని, ఆబ్జెక్ట్ అంటే ఎవరిపైన ఆ పని జరుగుతుంది, అది ఏ పని అయినా కావచ్చు. ఓకే, సో దట్ ఈస్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎనీ బేసిక్ సెంటెన్స్ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అందుకే SVO అని షార్ట్ ఫామ్లో రాశాను, జస్ట్ మీకు గుర్తుండడానికి. చిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఐ ఈట్ మ్యాంగో. ఇందులో చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, ఈట్ అనేది వర్బ్, మ్యాంగో అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు నేను చెప్పిన డెఫినేషన్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వి రీడ్ బుక్, వి సబ్జెక్ట్, రీడ్ వర్బ్, బుక్ అనేది ఆబ్జెక్ట్. యూ ప్లే చెస్, యూ అంటే సబ్జెక్ట్, ప్లే అంటే వర్బ్, చెస్ అనేది ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద వెరీ బేసిక్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ ఇంగ్లీష్ సెంటెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అప్పుడప్పుడు ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రన్ అనేది ఉంది, నేను పరిగెడతాను, అక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదు. ఐ అనేది సబ్జెక్ట్, రన్ అనేది వర్బ్. సో ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్, బట్ ఇన్ జనరల్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఒక స్ట్రక్చర్. సో ఇది మీరు మళ్ళీ మళ్ళీ చూసి ప్రాక్టీస్ చేయాలి. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండ్ అండర్స్టాండ్ ఫ్యూ మోర్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఈ టేబుల్లో నేను సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఇచ్చాను. ప్లస్ దాంతోపాటు సబ్జెక్ట్ని పట్టి వర్బ్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతాయి అనే పాయింట్ కూడా ఈ టేబుల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఐ వి యు దే హి షీ ఇట్ అనేవి సబ్జెక్ట్స్ కిందగా సబ్జెక్ట్గా ఉంటాయి. అవి కాకుండా నేమ్స్ కూడా ఉండొచ్చు అని. ఇట్ కెన్ బి ఎనీ నేమ్, ఎనీ ప్లేస్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను ఎగ్జాంపుల్ పర్పస్లో. సో కర్త, ఫస్ట్ కాలం మీరు చూడండి, కర్త సబ్జెక్ట్ అంటే పనిచేసే వ్యక్తి. సెకండ్ కాలం చూడండి, వర్బ్ పని. సో ఇక్కడ నేను జస్ట్ ఒకటే వర్బ్ తీసుకున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. థర్డ్ కాలంలో ఆబ్జెక్ట్, ఎవరిపై పని జరుగుతుంది అనేది ఆబ్జెక్ట్. సో ఈ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఐ లైక్ ఐస్ క్రీమ్, వి లైక్ ఐస్ క్రీమ్, యూ లైక్ ఐస్ క్రీమ్, దే లైక్ ఐస్ క్రీమ్. సో ఇప్పటి వరకు వర్బ్ అనేది మార్పు చెందలేదు, లైక్ అనేది జస్ట్ లైక్ లాగానే ఉంది. ఐ లైక్ ఐస్ క్రీమ్, నేను ఐస్ క్రీమ్ని ఇష్టపడతాను. వి లైక్ ఐస్ క్రీమ్, మేము ఐస్ క్రీమ్ని ఇష్టపడతాం. అలాగే యూ, దే. ఇప్పుడు హీ దగ్గర నుండి మీరు చూస్తే అన్నిటికీ ఎస్ అనేది యాడ్ అయింది వర్బ్ చివర. హీ లైక్స్ ఐస్ క్రీమ్, షీ లైక్స్ ఐస్ క్రీమ్, ఇట్ లైక్స్ ఐస్ క్రీమ్, రామా లైక్స్ ఐస్ క్రీమ్, ఇండియా లైక్స్ ఐస్ క్రీమ్, మై ఫ్రెండ్ లైక్స్ ఐస్ క్రీమ్. సో థర్డ్ పర్సన్ అంటారు వీటిని. హీ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అంటే నేను కాదు, నువ్వు కాదు, ఐ కాదు, యూ కాదు, ఇవి రెండు కాక మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకే దీన్ని థర్డ్ పర్సన్ అన్నాం, థర్డ్ పర్సన్లో సింగులర్ ఏకవచనం.
హీ షీ ఇట్ ఉన్నప్పుడు వర్బ్ చివర ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. సో ఐ వియు దే ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్బ్ అనేది బేసిక్ ఫామ్లో ఉంటుంది, దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఏవి యాడ్ చేయం, జస్ట్ లైక్ లేదా రన్ లేదా ప్లే లేదా ఈట్ అంతే, అలానే ఉంటాయి. దానికి ఏం వర్బ్ చివర ఏం యాడ్ చేయం. బట్ హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ యాడ్ అయినప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా వర్బ్ చివర మనకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవుతాయి. ఐఈఎస్ ఎప్పుడు యాడ్ అవుతుందంటే వైతో ఒక వర్బ్ ఎండ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్రై ఉంది, సిఆర్వై క్రై, సో హీ క్రైస్ అన్నప్పుడు సిఆర్ ఐఈఎస్ వస్తుంది అక్కడ, ఓకే, అప్పుడు ఐఈఎస్ పెడతాం. అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ ఎస్ లేదా ఈఎస్. సో ఈ ఎస్ఈఎస్ ఐఈఎస్ ఎలా యాడ్ చేయాలి అనేది దానిపైన నేను ఒకటి వీడియో చేశాను, ఇన్ ద పాస్ట్ ఐ మేడ్ ఎ వీడియో, సో ఆ లింక్ ఇక్కడ కింద ఇచ్చాను. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే ఇంకా డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి, అసలు ఎలా యాడ్ చేయాలి, ఎస్గా ఎస్ యాడ్ చేయాలా, ఈఎస్ యాడ్ చేయాలా, వర్బ్ చివర రూల్స్ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో ఇక్కడ నేను పాయింట్అవుట్ చేశాను ఆరో మార్క్తో, అది చూడడం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ స్లైడ్. నౌ లెట్ అస్ టర్న్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇంతవరకు మనం ఏమర్థం చేసుకున్నామంటే, జస్ట్ ఒకసారి సారాంశం చెప్తున్నాను మీకు బిఫోర్ యూ ఎంటర్ దిస్ స్లైడ్. ఈ స్లైడ్లో విషయాలన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్స్ తయారు చేయడానికి మనకు సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ కావాలి, ప్లస్ అది మనం తెలుసు ఐ వి యు దే హీ షీ ఇట్ లేదా నేమ్స్ ఎనీ నేమ్స్ అది సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ అంటే ఏదైనా క్రియ ఏదైనా పనిని వర్బ్ అంటాము, ఆబ్జెక్ట్ అంటే ఎవరిపైన ఆ పనిని ప్రయోగిస్తున్నాము అది వర్బ్, సారీ అది ఆబ్జెక్ట్. సో ఇది ఎస్వీఓ అని మనం తెలుసుకున్నాం, చేసే వ్యక్తి సబ్జెక్ట్, ఆ చేసే పని వర్బ్, ఎవరిపైన అయితే ఆ పని చేస్తున్నామో అది ఆబ్జెక్ట్, ఇది తెలుసుకున్నాము. అంతేకాకుండా సబ్జెక్ట్ని బట్టి సింగులర్ అంటే పర్సన్ బట్టి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ షీ ఇట్ అతడు ఆమె ఇది అవి వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్స్ చూద్దాం. యూస్ఫుల్ కన్స్ట్రక్షన్స్, ప్రతిరోజు ఉపయోగపడే గ్రామర్ రూల్స్. సో వర్బ్ అనేది మనకు బేసిక్గా ఫోర్ టైప్స్ అని చెప్తారు, కొంతమంది త్రీ టైప్స్ అని చెప్తారు, అంటే ఇంగ్ కంటిన్యూస్ యాడ్ చేసినప్పుడు అది ఫోర్త్ అని చెప్పుకోవచ్చు. ఎనీవే, సో సింపుల్ థింగ్ ఈజ్ ఈచ్ వర్బ్ హ్యాస్ ఫోర్ ఫార్మ్స్, V1, V2, V3 అండ్ V4. సో వాటిని ఏమంటామంటే మనం సింపుల్ ఫామ్ అంటాం. ఫస్ట్ V1 అంటే సింపుల్ ఫామ్, సో ఎస్ కానీ ఈఎస్ కానీ ఇంకేది ఉండదు అక్కడ, ఈడీ కానీ ఏం యాడ్ చేయకుండా బేసిక్ ఫామ్లో ఉంటుంది. ఈట్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది సింపుల్ ఫామ్ ఈట్. అదేవిధంగా రైట్, అలాగే గో, వర్క్, ట్రావెల్, లేకుంటే ప్లే, సింగ్, ఇవి అన్నీ కూడా సింపుల్ ఫామ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈట్ తీసుకుందాం. ఈట్ అనేది సింపుల్, దాని కంటిన్యూస్ ఫామ్ ఏమవుతుందంటే ఈటింగ్. ఈట్ అంటే తినడము, ఈటింగ్ అంటే కంటిన్యూస్ ఫామ్, ఐఎన్జీ యాడ్ చేసాం కదా, అది కంటిన్యూస్ ఫామ్ అంటే జరుగుతూ ఉంది. ఐఆమ్ ఈటింగ్ అన్నప్పుడు నేను ఇప్పుడు తింటూ ఉన్నాను, కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంగ్ అనేది ఉంది, సో కంటిన్యూస్ ఫామ్ అంటారు దాన్ని. ఇంకోటి థర్డ్ V3 వచ్చేసి మనకు పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది, ఓకే, హ్యావ్ ఈటన్. సో మామూలుగా సింపుల్లో ఉన్నప్పుడు ఈట్ అని ఎలా అయితే అన్నామో అది పర్ఫెక్ట్కి వచ్చేసరికి హ్యావ్ ఈటన్ కిందికి మారుతుంది. అయితే హ్యావ్ హ్యాజ్ అనేది అది ఇంకా కొన్ని దానిలో రూల్స్ ఉంటాయి. హీ షీ ఈట్లకు హ్యాజ్ వస్తుంది, నేమ్స్కి కూడా హ్యాజ్ వస్తుంది, కాకపోతే ఐవియుదే వీటికి మాత్రం హ్యావ్ ఉంటుంది, అదొక రూల్ అనమాట. ఐవియుదే ఉన్నప్పుడు హ్యావ్ ఉంటుంది, హీ షీ ఇట్ లేదా నేమ్ ఇలాంటివి ఉన్నప్పుడు సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ ఉంటుంది, ఓకే. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఫస్ట్ ఫామ్ వచ్చేసి వర్బ్లో సింపుల్ ఈట్ రైట్ అలా, కంటిన్యూస్గా వచ్చేసరికి ఈటింగ్ రైటింగ్ అలా ఇంగ్ వస్తుంది. థర్డ్ ఫామ్ వచ్చేసరికి అది పర్ఫెక్ట్ అంటే హ్యావ్ యాడ్ అవుతుంది లేదా హ్యాస్ కూడా అవ్వచ్చు, హ్యావ్ ఈటన్ ఆర్ హ్యాస్ ఈటన్, హ్యావ్ రిటన్, హ్యాస్ రిటన్, హ్యావ్ గాన్, హ్యాస్ గాన్. హ్యావ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఐవియుదే ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది, మిగతా హీ షీ ఇట్ లేదా నేమ్స్ సింగులర్ ఏకవచనంలో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అంటాము, అప్పుడు మనం హ్యాస్ వాడతాం, హ్యాస్ ఈటన్, హ్యాస్ రిటన్, హ్యాస్ గాన్, హ్యాస్ వర్క్డ్, హ్యాస్ ట్రావెల్డ్ అలా. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం, V4, అదేంటంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంటే
గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు జరుగుతూ ఉండాలి మాట్లాడే టైం వరకు కూడా. అంటే ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, అంటే దీని స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ బీన్ వర్బ్ ఇంగ్, అలా హ్యావ్ బీన్ ఈటింగ్, హ్యావ్ బీన్ రైటింగ్, హ్యావ్ బీన్ గోయింగ్, హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యావ్ బీన్ ట్రావెలింగ్, ఇలా. అదేవిధంగా హ్యాస్ బీన్ కూడా పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టు హీ షీ ఈట్ లేదా నేమ్ సింగులర్ నేమ్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ ఈటింగ్ అలా ఉంటుంది, లేదంటే మిగతా సందర్భాల్లో హ్యావ్ బీన్ ఈటింగ్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఫామ్ బేసిక్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ నేను తింటాను, ఐ ఆమ్ ఈటింగ్ నేను తింటున్నాను, ఐ హ్యావ్ ఈటన్ నేను ఇప్పుడే తినేసాను, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే గతంలో నేను తినడం స్టార్ట్ చేసి ఇప్పుడు మాట్లాడే టైం వరకు తింటూనే ఉన్నాను. సో అది అదేవిధంగా ఐ రైట్ ఐ యామ్ రైటింగ్, ఐ హ్యావ్ రిటన్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ఐ గో ఐ యామ్ గోయింగ్ ఐ హ్యావ్ గాన్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్. అదేవిధంగా మీరు మిగతావి కూడా చూసుకోవచ్చు. ఐ వర్క్ ఐఎమ్ వర్కింగ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉందనుకోండి, హీ వర్క్ హీ వర్క్స్, సారీ ఎందుకంటే వర్బ్ చివర మనం హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఎస్ యాడ్ చేయాలి కదా. హీ వర్క్స్, హీఈస్ వర్కింగ్, హీ హ్యాస్ వర్క్డ్, ఇక్కడ హ్యావ్ బదులుగా హ్యాస్ పెడతాం. హీ హ్యాస్ వర్క్డ్, హీ హ్యాస్ బీన్ వర్కింగ్. షీ వర్క్స్, షీఈస్ వర్కింగ్, షీ హ్యాస్ వర్క్డ్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్. అది అలా ఉంటుందన్నమాట. సో హీ షీ ఇట్లు వచ్చినప్పుడు మనము హ్యాజ్ అనేది అక్కడ యాడ్ అవుతుంది పర్ఫెక్ట్లో, పర్ఫెక్ట్లో కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ. ఇంకా మిగతా సందర్భాల్లో మనము ఐ వి యు దే ఉన్నప్పుడు ఐ రైట్ యు రైట్ వి రైట్ దే రైట్ అని ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. కంటిన్యూస్కి వచ్చేటప్పుడు ఐ యామ్ రైటింగ్, యు ఆర్ రైటింగ్, వి ఆర్ రైటింగ్ అలా ఉంటుంది. ఐ ఉన్నప్పుడు తప్పకుండా యామ్ ఉంటుంది, ఐ యామ్ ఈటింగ్. ఓకే, వి ఉన్నప్పుడు వి ఆర్, ఎందుకంటే వి అంటే ప్లూరల్ బహువచనం కదా, కాబట్టి వి ఆర్ ఈటింగ్ అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మిగతాయి కూడా చూసుకోవచ్చు. సో అదే పద్ధతి ప్రకారం చూసినట్టయితే హీ షీ ఇట్లు పెట్టినప్పుడు మనము హీ హ్యాస్ వర్క్డ్, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ అలా ఉంటుందని చెప్పాను కదా. సో మీరు అట్లానే మిగతా సెంటెన్సెస్ కొన్ని మీరు ఓన్గా ప్రిపేర్ చేసి ట్రై చేయొచ్చు. బట్ ద బేసిక్ పాయింట్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ ఒక వర్బ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, దానిలో అసలు వర్బ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ వర్బ్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది, ఈ బేసిక్ ఫార్మ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో లెట్ అస్ లుక్ అట్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఈ స్లైడ్లో వర్బ్ ఫార్మ్స్, క్రియ యొక్క రూపాలు, టెన్స్ ఆధారంగా వర్బ్ మారుతుంది అనే పాయింట్ కూడా నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్ వర్బ్ ఫార్మ్స్, క్రియ యొక్క రూపాలు, అదేవిధంగా టెన్స్ ఆధారంగా వర్బ్ అనేది ఎలా మారుతుంది అనే పాయింట్ చూద్దాం. సో మనం ఇంతకుముందు స్లైడ్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ నాలుగు రూపాలుగా వర్బ్ అనేది క్రియ ఉంటుంది. వర్బ్ అంటే పని అని మనకు తెలుసు. అది సింపుల్ ఫామ్లో ఈట్, ఈట్స్, డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ మనం మారుతుంది. ఐ ఈట్, వి ఈట్, యు ఈట్, దే ఈట్ అలా ఉంటుంది. బట్ హీ షీ ఇట్ లేదా సింగులర్ నేమ్ ఉన్నప్పుడు ఎస్ యాడ్ చేస్తాం. హీ ఈట్స్, షీ ఈట్స్, ఇట్ ఈట్స్, రాజు ఈట్స్, రాము ఈట్స్ అలా ఉంటుంది. కౌ ఈట్స్, కానీ కౌస్ ఉందనుకోండి, ప్లూరల్ ఉన్నప్పుడు మళ్ళీ బేసిక్ ఫామ్ ఏ ఉంటుంది. కౌస్ ఈట్, ఆవులు తింటాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు కౌస్ ఈట్ అంటాం. ఒక ఆవు అనుకోండి, కౌ ఈట్స్, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయాలి అక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ టేబుల్ని కనుక గమనించినట్టయితే ఇందులో నేను కొన్ని కాలమ్స్ పెట్టాను. సింపుల్గా చెప్పినప్పుడు ఈట్ అంటే తింటాడు, కంటిన్యూస్లో చెప్పినప్పుడు ఈటింగ్ తింటున్నాడు, పర్ఫెక్ట్లో చెప్పినప్పుడు హ్యావ్ ఈటన్ ఆర్ హ్యాజ్ ఈటన్, ఇప్పుడే తిన్నాడు. సో ఈ పర్ఫెక్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈ పర్ఫెక్ట్ ఏంటి అసలు, వాట్ ఈస్ ద మీనింగ్, అసలు పర్ఫెక్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ రీసెంట్గా అయిపోయిన పనిని సూచించడానికి వాడతాము. పాస్ట్ టెన్స్ అంటే గతంలో ఎప్పుడో జరిగిన దానికి పాస్ట్ టెన్స్, రిమోట్ పాస్ట్ అంటాం దాన్ని, రిమోట్ పాస్ట్. బట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్ పాస్ట్, ఇప్పుడే జరిగిన కొన్ని నిమిషాల క్రితం లేదా కొంతకాలం క్రితం జరిగింది మాత్రమే అయితే పర్ఫెక్ట్లో చెప్పాలి. అందుకే ఇక్కడ రాశాను ఇప్పుడే తిన్నాడు, కాబట్టి హ్యావ్ ఈటెన్ ఆర్ హ్యాజ్ ఈటెన్. ఇప్పుడు ఫోర్త్ వన్ తీసుకుంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇప్పటి వరకు తింటున్నాడు, గతంలో స్టార్ట్ చేసి మాట్లాడే టైం వరకు ఆ పని నడుస్తూ ఉండాలి, అప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను, డిఫరెంట్ డిఫరెంట్. హీ ఉందనుకోండి,
హీ ఈట్స్ సింపుల్ ప్రజెంట్లో చెప్తున్నాం మనం ఇప్పుడు. హీ ఈట్స్ కంటిన్యూస్లో చెప్తే హీ ఈజ్ ఈటింగ్, అతను తింటున్నాడు. హీ ఈట్స్ అంటే అతను తింటాడు. హీ ఈజ్ ఈటింగ్ అంటే అతను తింటున్నాడు. హీ హ్యాజ్ ఈటన్, హీ వచ్చినప్పుడు మనం హ్యాజ్ పెట్టాలి కదా. హీ హ్యాజ్ ఈటన్, అతను ఇప్పుడే తిన్నాడు. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ అంటే గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు తింటూ ఉన్నాడు, అది దాని అర్థం. ఇప్పుడు ఐ తీసుకుందాం సబ్జెక్ట్. ఐ ఐ ఉన్నప్పుడు మనకు తెలుసు వర్బ్ అనేది ఒరిజినల్ ఫామ్లో ఉంటుంది, దానికి ఏమి యాడ్ చేయొద్దు. ఐ ఈట్, ఐ స్లీప్, ఐ రైట్, ఐ గో అలా ఉంటుంది. సో ఐ ఈట్, ఐ ఆమ్ ఈటింగ్ అంటే కంటిన్యూస్ చెప్తున్నాను. కంటిన్యూస్కి వచ్చేసరికి ఇంగ్ యాడ్ చేస్తాం కదా, ఐ ఆమ్ ఈటింగ్. పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి ఐ హ్యావ్ ఈటన్ అంటే నేను ఇప్పుడే తిన్నాను. పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మాట్లాడే టైం వరకు తింటూనే ఉన్నాను, అది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. రాజు, రాజు ప్లేస్, సింపుల్గా చెప్తున్నాం సింపుల్ ప్రజెంట్లో రాజు ప్లేస్. అదే కంటిన్యూస్లో చెప్పేసరికి ఏమవుతుంది, అది రాజు ఈజ్ ప్లేయింగ్. ఐ ఉన్నప్పుడు యామ్ ఉంటుంది, హీ షీట్ ఉన్నప్పుడు ఈజ్ వస్తుంది, వి యు దే ఉన్నప్పుడు ఆర్ వస్తుంది, ఎందుకంటే వి ఆర్ అనేది కరెక్ట్, దే ఆర్ యు ఆర్ అంటాం. ఐ ఉన్నప్పుడు ఐ యామ్, అదేవిధంగా హీ షీట్ కానీ నేమ్ ఉన్నప్పుడు ఈజ్ అలా ఉంటుంది. సో రాజు ఈజ్ ప్లేయింగ్. పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి రాజు హ్యాస్ ప్లేయిడ్ అంటే ఇప్పుడే ఆడాడు, జస్ట్ నౌ. పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి రాజు హ్యాస్ బీన్ ప్లేయింగ్ అంటే రాజు గతంలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మాట్లాడే టైం, ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతున్న టైం వరకు కూడా ఆడుతూ ఉన్నాడు. అటువంటప్పుడు మనం చెప్పాలి రాజు హ్యాస్ బీన్ ప్లేయింగ్. సో మీరు ఆబ్జెక్ట్ అనేది అక్కడ యాడ్ చేసుకోవచ్చు, హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆర్ క్రికెట్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్ దేర్ ఎట్ ది ఎండ్. రాజు హ్యాస్ బీన్ ప్లేయింగ్ గేమ్స్, రాజు హ్యాస్ బీన్ ప్లేయింగ్ కబడ్డీ, ఎనీథింగ్ యూ కెన్ యాడ్ దేర్ ఒక ఆట సంబంధించింది. అదేవిధంగా ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ బిర్యానీ, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ యాపిల్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఉప్మా, ఎనీథింగ్ యూ కెన్ యాడ్ దేర్. సో అది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మనకు వర్బ్ ఫామ్స్ ఏంటి అనేది చూసాము, ఫోర్ బేసిక్ ఫామ్స్ ఉన్నాయి, అందులో టెన్స్ ఆధారంగా వర్బ్ ఎలా మారుతుంది అనేది కూడా చూసాము. సో లెట్స్ విజిట్ ద నెక్స్ట్ స్లైడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ మోర్ థింగ్స్. ఈ స్లైడ్లో కొన్ని ముఖ్యమైన వర్బ్ ఫామ్స్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం కోసం వర్బ్ యొక్క వివిధ రూపాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో దట్ ఈస్ ద హెడింగ్ ఆఫ్ దిస్ స్లైడ్. సో ఎనీథింగ్, ఏ సెంటెన్స్ మాట్లాడాలన్నా వర్బ్ అనేది రకరకాలుగా త్రీ బేసిక్ ఫామ్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు చెప్పినేమో అది వివిధ రూపాల్లో మనం ఎలా కంటిన్యూస్, అది టెన్స్ కిందకి వస్తుంది అనమాట, టెన్స్ అది. ఇప్పుడు చెప్పబోయేది యాక్చువల్ వర్బ్ ఫామ్స్ అనమాట. సో ఈ వర్బ్ ఫామ్స్ తెలిసి ఉండాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ బేసిక్. ప్లీజ్ స్టే ఫోకస్డ్. ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో, ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్. జస్ట్ అబ్జర్వ్ దిస్, ప్రజెంట్ V1, పాస్ట్ V2, పాస్ట్ పార్టిసిపల్ V3. సో ఇది ఇంగ్లీష్లో ఇలా ఉంటాయి పదాలు, ప్రజెంట్ ఫామ్ V1, తర్వాత పాస్ట్, తర్వాత పాస్ట్ పార్టిసిపల్ అంటాము. సో అది దాని అర్థం ఏందో ఇప్పుడు చూద్దాం మనం. ప్రజెంట్ అంటే డూ, సింపుల్ ఫామ్ అనమాట. ఐ డూ, నేను చేస్తాను, ఐ డూ. దానికి పాస్ట్ వచ్చేసి అంటే గతంలో జరిగిపోయిందనమాట, డిడ్. ఐ డిడ్ అంటే నేను గతంలో చేశాను. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఇది కూడా గతంలో జరిగిందే, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ పర్ఫెక్ట్ టెన్సెస్. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ, రీసెంట్గా జరిగిపోయిన వాటికి మనం హ్యావ్ కానీ హ్యాస్ కానీ పెట్టి V3 పెడతామని. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఈటన్, ఐ హ్యావ్ గాన్, దే హ్యావ్ కంప్లీటెడ్, అలా. సో ఆ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఈ పాస్ట్ పార్టిసిపల్ అనేది అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ లేదా V3ని ఉపయోగిస్తాము. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇట్స్ వెరీ సింపుల్. త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఆర్ దేర్, మూడు ఫార్మ్స్ ఉన్నాయి వర్బ్ ఫార్మ్స్. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ప్రజెంట్ ఫామ్, అంటే ఎగ్జాంపుల్ డూ. సెకండ్ ఫామ్ పాస్ట్. ప్రజెంట్ అంటే మనకు వర్తమానం, ఇప్పుడు జరిగేది. సో ప్రజెంట్ టెన్స్లో మనం ఇట్లాంటివి వాడతాము. పాస్ట్ అంటే గతంలో జరిగిపోయింది, దాన్ని V2 అన్నాము. పాస్ట్ పార్టిసిపల్, దాన్ని V3 అన్నాము. సో పాస్ట్కి పాస్ట్ పార్టిసిపల్కి తేడా ఏంటంటే రెండు గతంలోనే జరిగినప్పటికీ కూడా పాస్ట్ అనేది రిమోట్ పాస్ట్, అంటే చాలా కాలం క్రితం జరిగిందని మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ ఇట్ అంటే ఎప్పుడో చేశాను గతంలో, బట్ ఐ హ్యావ్ డన్ ఇట్ అంటే ఇప్పుడే చేశాను, ఇంతకుముందే చేశాను. సో దట్స్ ద డిఫరెన్స్. షీ డిడ్ ఇట్, షీ హ్యాస్ డన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విజిటెడ్ ఢిల్లీ
అంటే నేను ఢిల్లీకి వెళ్ళాను. విజిటెడ్ అంటే అది పాస్ట్ టెన్స్లో ఉంది, V2. ఐ విజిటెడ్ ఢిల్లీ అంటే ఎప్పుడో వెళ్ళాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ విజిటెడ్ అంటాం. బట్ జస్ట్ రీసెంట్గా వెళ్ళొచ్చాను అనుకోండి, అప్పుడు ఐ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ అంటే జస్ట్ ఐ హ్యావ్ జస్ట్ కమ్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఢిల్లీ అంటే ఇప్పుడే వెళ్ళొచ్చాను, లేదా ఐ హ్యావ్ కంప్లీటెడ్ లంచ్ అంటే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది లంచ్ అనమాట. సో అట్లాంటి వాటికి పాస్ట్ పార్టిసిపల్ ఈ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడతాం. అదేవిధంగా ఈట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే డూకి డిఫరెంట్ ఫామ్స్ డూ డిడ్ డన్. అదేవిధంగా ఈట్కి ఈట్ ఎయిట్ ఈటన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ ఐ ఎయిట్ ఐ హ్యావ్ ఈటన్. సో పాస్ట్ పార్టిసిపల్ ముందు కంపల్సరిగా హెల్పింగ్ వర్బ్స్ పెట్టాలి, అంటే హ్యావ్ హ్యాజ్ ఇవి కంపల్సరిగా ఉంటాయన్నమాట, లేదా వర్ అలా సందర్భాన్ని బట్టి వాడతాము, అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ బేసిక్ థింగ్ ఇస్ ఈ ఫామ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డూ డిడ్ డన్, ఈట్ ఎయిట్ ఈటన్, రైట్ రోట్ రిటన్, గో వెంట్ గాన్, థింక్ థాట్ థాట్. కానీ కొన్నిటికి మాత్రం సేమ్ ఫామ్ ఉంటుంది అన్ని ఫామ్స్లో కూడా. V1, V2, V3 కూడా సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ 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 పుట్, కట్ కట్ కట్. అదేవిధంగా సెట్ సెట్ సెట్, ఐ పుట్ ఐ పుట్ ఐ పుట్. సో ఐ మీన్ ఐ పుట్ అనేది చెప్పొచ్చు సింపుల్ ప్రెజెంట్లో. పాస్ట్లో చెప్పాల్సినప్పుడు కూడా ఐ పుట్ అనే ఉంటుంది, ఐ పుట్. కానీ పాస్ట్ పార్టిసిపల్ వచ్చినప్పుడు మనం ఐ హ్యావ్ పుట్ అలా ఉంటుందన్నమాట, హ్యావ్ అనేది యాడ్ చేస్తాం. అదేవిధంగా ఐ కట్ సింపుల్ ప్రెజెంట్లో, ఐ కట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో, ఐ హ్యావ్ కట్ అనేది పాస్ట్ పార్టిసిపల్లో. అదేవిధంగా గెట్ ఉందని అంటే గెట్కి డిఫరెంట్గా ఉంటుంది, గెట్ గాట్ గాటన్, బ్రేక్ బ్రోక్ బ్రోకెన్. సో ఇవి నేను జస్ట్ కొన్ని ఇచ్చాను, బట్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ఆర్ యూ కెన్ డూ ఆన్లైన్ సర్చ్ అండ్ యూ కెన్ గెట్ ఎ లిస్ట్ ఆఫ్ బేసిక్ వర్బ్స్ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దెమ్. డూ డిడ్ డన్, ఈట్ ఎయిట్ ఈటన్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, మీకు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని బట్టే మీరు సెంటెన్స్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ హోంవర్క్ అనేది ప్రజెంట్లో చెప్తున్నప్పుడు, అదే పాస్ట్లో చెప్పినప్పుడు మీరు ఏం చెప్పాలి, ఐ డిడ్ హోంవర్క్. అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్లో చెప్పినప్పుడు ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్, ఐ హ్యావ్ డన్ హోంవర్క్. సో మీరు ఏ టెన్స్లో చెప్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ వర్బ్ మారుతుంది. అందుకోసమే మీకు ఇవి మూడు ఫామ్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, సో లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం కోసం వర్బ్ యొక్క వివిధ రూపాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది సేమ్ టైటిలే, బట్ ఈ స్లైడ్లో నేను డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఏ సందర్భాల్లో ఏ ఫామ్ వాడాలి, మనకు డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయని తెలుసు. ప్రజెంట్ అన్నాము, పాస్ట్ అన్నాము, పాస్ట్ పార్టిసిపల్ అన్నాము, దానికి డూ డిడ్ డన్, రైట్ రోట్ రిటన్, గో వెంట్ గాన్ ఇలాంటి కొన్ని తెలుసుకున్నాము. బట్ అసలు ఏ సందర్భంలో ఏ ఫామ్ వాడాలన్నది కూడా చాలా ముఖ్యం. సో దిస్ ఈస్ వెరీ బేసిక్. సో ప్లీజ్ స్టే ట్యూన్, స్టే ఫోకస్డ్. ఫస్ట్ తీసుకుందాం V1, ప్రజెంట్. ప్రజెంట్ టెన్స్ మనం ఎందుకు వాడతాము అసలు అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులకు, లేదా ఎటర్నల్ ట్రూత్స్. ఎటర్నల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఎప్పుడు జరిగేది, ఎటర్నల్ ట్రూత్. సన్ అనేది సన్ ఈస్ట్ వైపు సూర్యోదయం అవుతుంది కాబట్టి దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. అదేవిధంగా ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పడానికి ప్రజెంట్ టెన్స్ వాడతాం. సో మూడు ముఖ్యమైన సందర్భాల్లో ప్రజెంట్ టెన్స్ వాడతాము. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటు ప్రకారం చెప్పేవాడిని. ఐ గెట్ అప్ ఎట్ 9 AM. గెట్ అనేది ఎందుకు వాడాను అక్కడ, ఐ గెట్. దానికి వేరే గెట్స్ గాట్ ఇంకా ఏమి యాడ్, గెట్ గాట్ గాట్ ఇంకేమి యాడ్ చేయలేదు, జస్ట్ గెట్. ఐ గెట్ అప్ ఎట్ లెట్స్ 7 AM, ఐ గెట్ అప్. సో గెట్ అనేది V1లో ఉంది. ఎందుకు అంటే ఐ అది నా అలవాటు కాబట్టి, నేను 7 గంటలకి లేస్తాను కాబట్టి ఐ గెట్ అప్ ఎట్ 7 AM. లేకుంటే ఐ ఈట్ చాక్లెట్, లేకుంటే షీ ఈట్స్ చాక్లెట్ ఉందనుకోండి. షీ ఈట్స్ ఈట్స్ అని ఎందుకు పెట్టాము, ఎస్ ఎందుకు పెట్టాము అంటే హీ షీట్లకు మనం వర్బ్ చివర ఎస్ పెట్టాలి. అయితే దాన్ని ప్రజెంట్ ఫామ్లోనే ఎందుకు పెట్టాము అక్కడ, ఈట్స్ అని ఎందుకు పెట్టాం, ఎయిట్ ఎందుకు పెట్టలేదంటే అది హ్యాబిచువల్ యాక్షన్, అది ఆమెకు అలవాటు కాబట్టి షీ ఈట్స్ చాక్లెట్. హీ గోస్ ఫర్ జాగింగ్, హీ గోస్ ఫర్ జాగింగ్, జాగింగ్కి వెళ్తాడు, అది హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్లో చెప్పాం. ఓకే, సో అది ఇక్కడ చూడండి కింద ఎగ్జాంపుల్స్. వి ఈట్ కేక్స్, ఈట్ అని ఎందుకు పెట్టాను అక్కడ అంటే అది హ్యాబిచువల్ యాక్షన్, కేక్స్ తినడం మాకు అలవాటు కాబట్టి వి ఈట్ అని పెట్టాం. ఇది ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ సంబంధించింది. ఇప్పుడు ఎటర్నల్ ట్రూత్ సంబంధించిన ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎప్పుడు ప్రతిరోజు జరిగే పని ఇది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి రైజెస్, ఎస్ ఎందుకు యాడ్ చేసాం, అగైన్ సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి.
అదేవిధంగా ఐ ఇప్పుడు థర్డ్ వన్ సారీ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగే వాటి గురించి చెప్పినప్పుడు ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి కాబట్టి ఐ లెర్న్ గ్రామర్ ఇప్పుడు నేను అంటే ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు జరుగుతుంది ఐ ఆమ్ లెర్నింగ్ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను లేదా ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్ చెప్తున్నాను బట్ ఇన్ జనరల్ ప్రజెంట్లో చెప్పడానికి ఐ లెర్న్ గ్రామర్ అంటే నేను గ్రామర్ నేర్చుకుంటాను ఎవ్రీడే నేను నేర్చుకుంటాను కాబట్టి ఐ లెర్న్ గ్రామర్ సో అది ప్రజెంట్ ఆర్ V1 వాడాల్సిన సందర్భం ఇప్పుడు పాస్ట్ గురించి చూద్దాం V2 ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈట్ అనే వర్బ్ తీసుకున్నాం కదా అది ఎయిట్ అవుతుంది ఈట్ ఎయిట్ ఈటెన్ అది దాని ఫార్మ్స్ సో ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఎప్పుడు అసలు పాస్ట్ టెన్స్ ఎందుకు వాడతాం మనం గతంలో జరిగిపోయింది రిమోట్ పాస్ట్ అందుకే రిమోట్ అని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ హావ్ కెప్ట్ రిమోట్ ఎప్పుడో జరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ షీ వెంట్ టు లండన్ లాస్ట్ ఇయర్ ఇక్కడ వెంట్ అనేది V2 అనమాట గో వెంట్ గాన్ కదా సో V2 పెట్టాను వెంట్ అనేది పెట్టాను ఇక్కడ నేను షీ వెంట్ టు లండన్ లాస్ట్ ఇయర్ అంటే ఎప్పుడో జరిగింది ఇండియా వన్ ఏ గోల్డ్ మెడల్ లెట్స్ సే ఇండియన్ అన్నా కూడా ఓకే ఇండియన్ వన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ 2014 వన్ విన్ వన్ వన్ దాని ఫార్మ్స్ అయితే V2 పెట్టాను ఇక్కడ ఎందుకు అది పాస్ట్ ఎప్పుడో జరిగింది అదేవిధంగా వీ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ మేము కంప్లీట్ చేసాం ఎప్పుడో దాని గురించి అది కొంచెం ఓల్డ్ రీసెంట్గా జరిగింది కాదు కాబట్టి దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్పాను సో పాస్ట్ టెన్స్లో చెప్పాలి అనుకునే వాటికి రిమోట్ పాస్ట్ ఎప్పుడో జరిగింది చెప్పాలనుకునే వాటికి కంపల్సరీ V2 సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ పెట్టాలి అంటే ఎయిట్ రోట్ అలా అనమాట ఇప్పుడు పాస్ట్ పార్టిసిపల్ చూద్దాం థర్డ్ ఫామ్ ఎప్పుడు పెట్టాలి అసలు ఈటెన్ అది ఎప్పుడు వస్తుంది అసలు అంటే ముందే చెప్పాను పాస్ట్ పార్టిసిపల్ అనేది మనకు రీసెంట్ పాస్ట్ వాటికి సో ఈటెన్ షీ హ్యాస్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ అన్నారనుకోండి అంటే జస్ట్ కంప్లీట్ అయిపోయింది షీ హ్యాస్ ఈటెన్ ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చి అనుకోండి దే హ్యావ్ జస్ట్ ఫినిష్ డిన్నర్ అంటే ఇందాకే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దే హ్యావ్ జస్ట్ ఫినిష్ డిన్నర్ ద క్యాట్ హ్యాస్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ద క్యాట్ హ్యాస్ జస్ట్ జస్ట్ అనేది కంపల్సరీ ఏం కాదు ద క్యాట్ హ్యాస్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఇప్పుడే క్యాట్ అనేది ఆ బాక్స్లో నుంచి దొరికింది ఇప్పుడే జరిగింది జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ కాబట్టి మనం పాస్ట్ పార్టిసిపల్ V3 పెట్టాము జంప్డ్ అదేవిధంగా యూ హ్యావ్ జస్ట్ సీన్ మీ సీ సా సీన్ ఫార్మ్స్ చెప్తున్నాను మీకు సీ సా సీన్ ఇక్కడ సీన్ తీసుకున్నాను మనం సీన్ ఎందుకు తీసుకున్నానంటే యూ హ్యావ్ జస్ట్ సీన్ మీ నువ్వు నన్ను ఇప్పుడే చూసావు సో రీసెంట్ పాస్ట్కి థర్డ్ ఫామ్ వాడతాం సో ఇట్స్ వెరీ సింపుల్ వెరీ క్లియర్ V1 ఎప్పుడు వాడతాము చూడండి ఎగ్జాంపుల్స్ మీరు కొన్ని ఓన్గా రాయండి V2 ఎప్పుడు వాడతాము V1 అంటే ప్రజెంట్ టెన్స్ హ్యాబిచువల్ యాక్షన్స్కి ఎటర్నల్ ట్రూత్కి ప్రజెంట్ టెన్స్కి V2 అనేది పాస్ట్ టెన్స్కి అంటే రిమోట్ పాస్ట్కి V3 అనేది రీసెంట్ పాస్ట్కి వాడతాం ఇవి బేసిక్ రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ ఓకే సో ఈ స్లైడ్లో క్వశ్చన్ ట్యాగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెరీ సింపుల్ నో నీడ్ టు వరీ బట్ ఇది తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ సో ప్లీజ్ స్టే ఫోకస్డ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ దిస్ స్లైడ్ సో ఫస్ట్ ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపల్ ఉంటాయని తెలుసుకున్నాం మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ అదే ఈట్ ఎయిట్ ఈటెన్ రైట్ రోట్ రిటెన్ అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు యాక్చువల్గా వాటి ద్వారా క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడంలో ఏ విధమైనటువంటి రూల్స్ పాటించాలనే చూద్దాం సో లెట్ అస్ టేక్ ఎ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ అంటే నేను తింటాను సింపుల్ ప్రజెంట్ అది సో దాన్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి తీసుకురావాలి క్వశ్చన్ ట్యాగ్గా మార్చాలి అంటే దాని ముందు మనం డూ అనేది యాడ్ చేయాలి డూ ఐ ఈట్ అంటే నేను తింటానా అది క్వశ్చన్ అన్నమాట అదేవిధంగా ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ ఎగ్జాంపుల్ రాజు ప్లేస్ ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే అగైన్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రాజు ప్లేస్ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ లాగా అడగాలి మనం ఎలా మార్చుతాం క్వశ్చన్ టాక్ కింద అంటే డజ్ వస్తుంది అనమాట డజ్ రాజు ప్లే సో ఇక్కడ ప్లే పై వాక్యంలో ప్లేస్ అని ఉంది రాజు ప్లేస్ కానీ క్వశ్చన్లో డజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లే తర్వాత ఎస్ ఉండదు డజ్ రాజు ప్లే అంతేగాని డజ్ రాజు ప్లేస్ అని ఉండదు డజ్ రాజు ప్లే డజ్ హీ ప్లే డజ్ షీ ప్లే డజ్ ఇట్ ప్లే అలా ఉంటుంది సో అది ప్రజెంట్ క్వశ్చన్ అనమాట ఐ ఉన్నప్పుడు డూ యాడ్ చేస్తే డూ ఐ ఈట్ లేదా వి ఈట్ అన్నా కూడా మనం డూ వి ఈట్ యూకి కూడా అలానే పెట్టుకోవచ్చు డూ యూ ఈట్ అదేవిధంగా దే డూ దే ఈట్ ఇలా పెట్టుకోవచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ పర్సన్ సింగులర్ అగైన్
ఇక్కడ మనం డస్ అనేది యాడ్ చేయాలి. డస్ రాజు ప్లే, డస్ హీ ప్లే, డస్ షీ ప్లే, డస్ ఇట్ ప్లే, అలా అనమాట. సో లెట్ అస్ లుక్ ఎట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఎలా ఉంటుంది? ఐ ఎయిట్. ఐ ఎయిట్ అంటే ఐ అనేది సబ్జెక్ట్, ఎయిట్ అనేది వర్బ్. సో సింపుల్ పాస్ట్లో చెప్పాము ఐ ఎయిట్. సో ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్గా ఎలా మార్చాలి? వెన్ ఇట్ కమ్స్ టు పాస్ట్, పాస్ట్ టెన్స్ కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ చేసే ముందు డిడ్ అనే పదాన్ని యాడ్ చేయాలి. డిడ్ ఐ ఈట్? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి డిడ్ ఐ ఎయిట్ అని రాస్తారు, దట్ ఈస్ రాంగ్. డిడ్ ఐ ఈట్? సో డిడ్ అనేది ఫస్ట్ పెడతాం, సబ్జెక్ట్ అలానే ఉంటుంది, బట్ వర్బ్ మాత్రం ఫస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఈట్ ఎయిట్ ఈటెన్, సో V1లోకి వెళ్ళిపోతుంది. డిడ్ ఐ ఈట్? సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిడ్ వచ్చింది కాబట్టి మనం ఎయిట్ కానీ V2 పెట్టకూడదు, పెడితే రెండు నెగటివ్స్ అయిపోతాయి. ఆల్రెడీ డిడ్ అనేది పాస్ట్, మళ్ళీ ఎయిట్ అని పెడితే అది రాంగ్. కాబట్టి డిడ్ ఐ ఈట్, డిడ్ ఐ స్లీప్, డిడ్ ఐ రైట్, అలా ఉంటుందన్నమాట. సో లెట్ అస్ లుక్ ఎట్ సమ్ అదర్, సపోజ్ థర్డ్ పర్సన్ సింగులర్ పాస్ట్ ఎలా ఉంటుంది? రాజు ప్లేడ్, రాజు ఆడాడు. సో దాన్ని క్వశ్చన్ ట్యాగ్ కింద మార్చాలంటే డిడ్ రాజు ప్లే. సో చూడండి ఇక్కడ డిడ్ పెట్టాము, సబ్జెక్ట్ అలానే ఉంది, ప్లేడ్ మాత్రం ప్లే కింద మారిపోయింది, ఫస్ట్ ఫామ్ V1లోకి మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు పాస్ట్ పార్టిసిపల్ చూద్దాం. V3, ఐ హ్యావ్ ఈటన్ అనేది పాస్ట్ సింపుల్, దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం మనం. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3, అది ఎప్పుడు వాడతామంటే పర్ఫెక్ట్ టెన్స్లో వాడతామని ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ హ్యావ్ ఈటెన్. అదేవిధంగా హీ షీ ఈట్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది, హీ హ్యాజ్ ఈటెన్, షీ హ్యాజ్ ఈటెన్, ఇట్ హ్యాజ్ ఈటెన్, అలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్గా మార్చాలి అంటే, ఐ హ్యావ్ ఈటెన్ని మార్చాలి అంటే ఫస్ట్ హ్యావ్ని ముందుకు తీసుకురావాలి. హ్యావ్ ఐ అనేది హ్యావ్ తర్వాత పెట్టాలి, హ్యావ్ ఐ. సో హ్యావ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ ఐ ఈటెన్ థర్డ్ ఫామ్ వస్తుంది అనమాట, హ్యావ్ ఐ ఈటెన్. అదేవిధంగా హీ షీ ఇట్ని మార్చాలంటే హ్యాజ్ వస్తుంది, హ్యాస్ హీ ఈటెన్, హ్యాస్ షీ ఈటెన్, హ్యాస్ ఇట్ ఈటెన్, అట్లా ఉంటుంది. అదేవిధంగా వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను రాజుతోని, రాజు హ్యాస్ ప్లేయిడ్. అప్పుడు దీన్ని క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే అగైన్ హ్యాజ్ అనేది ముందు పెట్టాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ తీసుకురావాలి, హ్యాజ్ రాజు ప్లేయిడ్, అలా ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూస్ ఫామ్ చూద్దాం. కంటిన్యూస్ ఫామ్లో ఐ ఆమ్ ఈటింగ్ ఇలా ఉంటుంది కదా. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే యామ్ ముందుకు తీసుకురావాలి. ఐ యామ్ ఈటింగ్లో యామ్ ఫస్ట్ పెట్టాలి, ఐ తర్వాత పెట్టాలి. యామ్ ఐ ఈటింగ్, అది క్వశ్చన్ ట్యాగ్, అంటే నేను తింటున్నానా. అదేవిధంగా రాజు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు రాజు ఈజ్ ప్లేయింగ్, దాన్ని క్వశ్చన్గా మార్చారంటే ఈజ్ రాజు ప్లేయింగ్, రాజు ఇప్పుడు ఆడుతున్నాడా, అలా అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేయడం, క్వశ్చన్ ఫామ్స్. ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుందాం ఇందులోనే ఇదే టేబుల్లో, బికాజ్ ఇది ఈజీగా ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ కూడా చెప్తాను మీకు. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి మనకు? మామూలుగా అయితే ఐ ఈట్ అంటే పాజిటివ్, అది నేను తింటాను, నేను తినను అంటే ఐ డోంట్ ఈట్ అనేది నెగిటివ్. సో ఇప్పుడు ఈ నెగిటివ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్గా మార్చాలి. ఎలా మారుస్తామంటే ఐ డోంట్ ఈట్ అని ఉంది, దాన్ని డూ ఐ నాట్ ఈట్, సో నేను తిననా అని క్వశ్చన్ అనమాట. నేను తినను, ఐ డోంట్ ఈట్ అంటే నేను తినను, నేను తిననా అని క్వశ్చన్ అడిగినప్పుడు డూ ఐ నాట్ ఈట్ లేకుంటే డోంట్ ఐ ఈట్ అని కూడా అంటారు. బట్ లెట్స్ మేక్ ఇట్ సింపుల్, డూ ఐ నాట్ ఈట్, డూ అనేది ముందుకు వచ్చింది, ఐ అనేది తర్వాత వచ్చింది. అదేవిధంగా రాజు డస్ నాట్ ప్లే అనేది నెగిటివ్ సెంటెన్స్, రాజు డస్ నాట్ ప్లే. ఎందుకు డజ్ ఎందుకు పెట్టామంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ డజంట్ ప్లే, ఇట్ డజంట్ ప్లే, అలా వస్తుంది, రాజు డస్ నాట్ ప్లే. సో దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే డజ్ అనేది ముందుకు తీసుకురావాలి, రాజుని తర్వాత పెట్టాలి. అఫ్ కోర్స్ నాట్, డజ్ నాట్ కాబట్టి డజ్ నాట్ మొత్తాన్ని ముందుకు తీసుకొద్దాం, డజ్ నాట్ రాజు ప్లే, అట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్రజెంట్లో. ఇప్పుడు మనం పాస్ట్లోకి వెళ్దాం. పాస్ట్లో ఐ డిడ్ నాట్ ఈట్ అంటే నేను గతంలో తినలేదు, ఐ డిడ్ నాట్ ఈట్. దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ డిడ్ని స్టార్టింగ్ తీసుకురావాలి, ఐ తర్వాత పెట్టి, డిడ్ ఐ నాట్ ఈట్. సో రూల్ ఈజ్ సింపుల్, ద ఫార్ములా ఈజ్ సేమ్. ఐ ఎయిట్ని మనం డిడ్ ఐ ఈట్ అన్నాము, అది పాజిటివ్లో ఉంది ఐ ఎయిట్ కాబట్టి డిడ్ ఐ పెట్టాము, డిడ్ ఐ ఈట్ అని పెట్టాము. ఇక్కడ ఐ డిడ్ నాట్ నెగిటివ్లో ఉంది, ఐ డిడ్ నాట్ అని పెట్టాము కాబట్టి ఆ డిడ్ అనేది స్టార్టింగ్లో తీసుకొచ్చి తర్వాత ఐ పెట్టాలి, డిడ్ ఐ నాట్ ఈట్ లేకుంటే డిడ్ నాట్ ఐ ఈట్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు రాజు ఎగ్జాంపుల్తో, రాజు డిడ్ నాట్ ప్లే, రాజు ఆడలేదు గతంలో. దీన్ని క్వశ్చన్గా అడగాలంటే డిడ్ ముందుకు తీసుకురావాలి, డిడ్ నాట్ ముందుకు తీసుకురావాలి, తర్వాత రాజు. డిడ్ నాట్ రాజు ప్లే, డిడ్ నాట్ రాణి ప్లే, డిడ్ నాట్ కృష్ణ ప్లే, అలా ఎనీ నేమ్, బట్ ఫార్ములా మాత్రం అలానే ఉంటుందన్నమాట. డిడ్ నాట్ ముందుకు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వర్బ్. కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిడ్ డిడ్ నాట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫామ్లోనే ఉంటుంది వర్బ్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు పాస్ట్ పార్టిసిపల్కి సంబంధించిన నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ ఈటన్, నేను తినలేదు.
హీ షీట్ అయితే హీ హ్యాస్ నాట్ ఈటన్, షీ హ్యాస్ నాట్ ఈటన్, ఆర్ ఇట్ హ్యాస్ నాట్ ఈటన్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఫామ్ లాగా అడగాలంటే హ్యావెంట్ ఐ ఈటన్, హ్యావెంట్ ఐ అంటే హ్యావ్ ఐ నాట్ ఈటన్ ఎలా అయినా చెప్పచ్చు. సో ఐ హ్యావ్ నాట్ ఈటన్ అనేది సెంటెన్స్ అయితే హ్యావ్ అనేది ముందుకు తీసుకొచ్చాం, హ్యావ్ నాట్ బేసికలీ, హ్యావ్ నాట్ ఐ ఈటన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హ్యావ్ నాట్ అనేది ఫస్ట్ పెట్టాం, తర్వాత సబ్జెక్ట్, తర్వాత థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అదేవిధంగా హ్యాజ్ హీ షీ ఇట్లయితే హ్యాజ్ నాట్ షీ ఈటన్, హ్యాజ్ నాట్ హీ ఈటన్ అతను తినలేదా, హ్యాజ్ నాట్ ఈట్ ఈటన్ అది తినలేదా, ఇది తినలేదా అన్నమాట. అలా ఇప్పుడు రాజు తీసుకుంటే రాజు హ్యాజ్ నాట్ ప్లేయిడ్ అనేది సెంటెన్స్. ఇప్పుడు అది క్వశ్చన్గా మార్చాలంటే హ్యాజ్ ముందు తీసుకురండి, తర్వాత అదే హ్యాజ్ నాట్ ముందు తీసుకురండి, తర్వాత రాజు మధ్యలో తీసుకురావాలి, హ్యాజ్ నాట్ రాజు ప్లేయిడ్. ఓకే, సో అలా ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూస్ ఫామ్ చూద్దాం, ఇది ఈజీ యాక్చువల్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఈటింగ్ అనేది సెంటెన్స్ అయితే ఈ యామ్ని ముందు తీసుకొచ్చి ఐ అనేది తర్వాత తీసుకురావాలి, యామ్ ఐ నాట్ ఈటింగ్ అంటే సరిపోతుంది. అదేవిధంగా రాజు ఈజ్ నాట్ ప్లేయింగ్, దీని క్వశ్చన్ రాయాలంటే ఈజ్ నాట్ రాజు ప్లేయింగ్. సో ఈజ్ నాట్ ముందుకు వచ్చింది, రాజు మధ్య. సో సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మిడిల్. ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఫామ్లో ఉంది దాన్ని బట్టి కంటిన్యూస్లో ఉంటే ఇంగ్ పెట్టాలి. అదే పార్టిసిపల్ V3 పాస్ట్ పార్టిసిపల్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ అనమాట, దాన్ని పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే V3 పెట్టాలి. అదే V2 పాస్ట్ టెన్స్లో ఉంటే డిడ్ డిడ్ నాట్ ఏదన్నా సరే వర్బ్ మాత్రం ఫస్ట్ ఫామ్లో ఉండాలి, V1 అనమాట. బేసికలీ డిడ్ వచ్చింది కాబట్టి ఈట్ ఉంది కానీ ఎయిట్ పెట్టకూడదు. అదేవిధంగా ప్రజెంట్ V1కి వచ్చారనుకోండి, ఐ డోంట్ ఈట్ ఉందనుకోండి, డూ ఐ నాట్ ఈట్, డూ అనేది ముందు, డూ ఐ అనేది ముందు తీసుకొచ్చాం, తర్వాత నాట్ ఈట్, రాజు డస్ నాట్ అన్నప్పుడు డస్ నాట్ రాజు ప్లే, అలా. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్, కొన్ని విషయాలు అర్థం చేసుకొని మీరు ప్రాక్టీస్ ద్వారా మీకు ఇది చాలా ఈజీ అవుతుంది. సో లెట్ అస్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఈ స్లైడ్లో ఫ్యూచర్ టెన్స్ క్వశ్చన్ ట్యాగ్స్ తెలుసుకుందాం. ఇంతకుముందు మనము ప్రజెంట్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ ట్యాగ్స్ నెగిటివ్ క్వశ్చన్కి తెలుసుకున్నాం, అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ కూడా తెలుసుకుంటే ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది మనకు. సో మీకు తెలుసు ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం, అందులో మనము సబ్జెక్ట్ ముందు, ఐ మీన్ సబ్జెక్ట్ తర్వాత విల్ లేదా షల్ యాడ్ చేస్తాము. ఐ విల్ ఈట్, నెగిటివ్గా చెప్పాలంటే ఐ విల్ నాట్ ఈట్, హీ విల్ ఈట్, హీ విల్ నాట్ ఈట్, షీ విల్ ఈట్, షీ విల్ నాట్ ఈట్, అలా. సో ఇక్కడ ఇది కొంచెం సింపుల్ కంపేర్ చేస్తే మిగతా వాటితో, ఎందుకంటే విల్ అనేది ఎవరికైనా విల్ అనే ఉంటుంది, హీ అయినా విల్లే, ఐ అయినా విల్లే, షీ అయినా విల్లే, దే అయినా విల్లే, ప్రతిదానికి విల్ లేదా విల్ నాట్ అంతేగాని థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ అది తేడా ఏం లేదు. సో ఇట్ ఇస్ వెరీ సింపుల్, విల్ లేదా విల్ నాట్ యాడ్ చేస్తే అది ఫ్యూచర్ టెన్స్, అది పాజిటివ్ అయితే విల్, నెగిటివ్ అయితే విల్ నాట్. ఓకే, సో సింపుల్, లెట్ అస్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను ఫ్యూచర్లో, దాన్ని క్వశ్చన్ ట్యాగ్గా మార్చాలంటే సేమ్ థింగ్ అగైన్, ఆ విల్ని స్టార్టింగ్లోకి తీసుకురావాలి, ఐ అనేది మధ్యలో వస్తుంది, ఈట్ మాత్రం అలానే ఉంటుంది, విల్ ఐ ఈట్. సో ఐ విల్ ఈట్ని క్వశ్చన్గా అడగాలి అంటే విల్ ఐ ఈట్. సో నెగిటివ్ చూద్దాం, ఐ విల్ నాట్ ఈట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్, నేను తినను ఫ్యూచర్లో తినను. దాన్ని క్వశ్చన్గా మార్చాలి అంటే విల్ ఐ నాట్ ఈట్, సో విల్ నాట్ అనేది ఈట్ తీసుకొచ్చాము, లేదా విల్ తీసుకొచ్చి విల్ తర్వాత ఐ పెట్టాము, విల్ ఐ నాట్ ఈట్, లేకుంటే వోంట్ ఐ ఈట్ అని కూడా చెప్పచ్చు, విల్ నాట్ ఐ ఈట్ అన్నా కూడా తప్పు లేదు. సో దాన్నే మనం వోంట్ ఐ ఈట్ అని చెప్పచ్చు, అడగచ్చు, వోంట్ ఐ ఈట్. సో ఇప్పుడు కంటిన్యూస్ చూద్దాం, ఐ విల్ బీ ఈటింగ్ ఫ్యూచర్లో, ఇదంతా ఫ్యూచర్కి సంబంధించింది, ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. ఐ విల్ బీ ఈటింగ్ దాన్ని మనం క్వశ్చన్గా అడగాలి అంటే క్వశ్చన్గా మార్చాలి అంటే విల్ అనేది స్టార్టింగ్లోకి తీసుకురావాలి, విల్, ఆ తర్వాత సబ్జెక్ట్ ఐ, అప్పుడు బీ యాడ్ చేయాలి, విల్ ఐ బి, ఐ విల్ బి బదులు విల్ ఐ బి, విల్ అనేది స్టార్టింగ్లోకి వచ్చింది, విల్ ఐ బి ఈటింగ్ అది క్వశ్చన్. అదేవిధంగా నెగిటివ్ తీసుకుంటే ఐ విల్ నాట్ బి ఈటింగ్ అనేది స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. దాన్ని క్వశ్చన్గా మనం మార్చాలి అంటే విల్ నాట్ ఐ బి ఈటింగ్ ఆర్ వోంట్ ఐ బి ఈటింగ్. సో అది ద ఫార్ములా ఇస్ సేమ్, విల్ విల్ నాట్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో తీసుకురావాలి, తర్వాత సబ్జెక్ట్ని పెట్టాలి, విల్ నాట్ ఐ బి ఈటింగ్ ఆర్ వోంట్ ఐ బి ఈటింగ్. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం, ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. నేను కొన్ని కవర్ చేయలేదు కావాలనే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవి అంత పెద్దగా యూజ్లో ఉండవు, అంత పెద్దగా వాడము మనము స్పోకెన్ ఆర్ రిటర్న్లో, అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదని అవి నేను కావాలని చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్
ఐ విల్ హ్యావ్ వీ నీటింగ్, ఇదంతా కాంప్లెక్స్ మీకు చెప్పడం లేదు, ఎందుకంటే నిజ జీవితంలో దాని యూసేజ్ చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ జీరో. కాబట్టి మనం ఫోకస్ చేయడం లేదు దానిపైన. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఒకటి చూద్దాం. ఐ విల్ హ్యావ్ ఈటెన్, అంటే రేపు ఫ్యూచర్లో ఈ టైంకి నేను తింటూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఈటెన్, ఐ మీన్ కంప్లీట్ అయి ఉండాలి, నేను తిని ఉంటాను ఫ్యూచర్లో ఈ టైంకి, నేను తిని తినడం కంప్లీట్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఈటెన్ బై టుమారో 7 PM, అంటే రేపు 7 గంటల టైంలో నేను ఆల్రెడీ తినేసి ఉంటాను అని చెప్పడానికి, అట్లాంటి వాటికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాము. సో ఐ విల్ హ్యావ్ ఈటెన్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అయితే, దాన్ని క్వశ్చన్గా మార్చాలి అంటే విల్ ఐ హ్యావ్ ఈటెన్. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, విల్ని ముందుకు తీసుకొచ్చాం, ఐని తర్వాత పెట్టాం, ఆ తర్వాత హ్యావ్ ఈటెన్, విల్ ఐ హ్యావ్ ఈటెన్. సో ఇప్పుడు నెగిటివ్గా తీసుకుంటే, నెగిటివ్ పర్ఫెక్ట్ తీసుకుంటే ఫ్యూచర్లో, ఇవన్నీ ఫ్యూచర్కే, ఐ విల్ నాట్ హ్యావ్ ఈటెన్, ఐ విల్ నాట్ హ్యావ్ ఈటెన్. సో దీన్ని క్వశ్చన్గా మార్చాలి అంటే విల్ ఐ నాట్ హ్యావ్ ఈటెన్ ఆర్ వోంట్ ఐ హ్యావ్ ఈటెన్. సో అదే సేమ్ విల్ నాట్ అనేది స్టార్టింగ్లో తీసుకొచ్చాం, తర్వాత ఐ పెట్టాం, ఆ తర్వాత హ్యావ్ ఈటెన్, విల్ ఐ నాట్ హ్యావ్ ఈటెన్, వోంట్ ఐ హ్యావ్ ఈటెన్. సో ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను, బట్ అగైన్ మీకోసం ఇంకొక వీడియో నేను చేశాను, అది కింద యారో మార్క్తో మార్క్ చేశాను, వీడియో పోస్ట్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో, ప్రశ్నించడానికి ఈజీ టిప్స్ అని నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. సో అది ఇక్కడ పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ ఎంటైర్ వీడియో. సో నెక్స్ట్ లైన్లో కొన్ని చిన్న పాయింట్స్, కొన్ని టిప్స్ చెప్తాను, దాంతో ఈ వీడియో క్లోజ్ చేయబోతున్నాను. సో లెట్ అస్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఈ లాస్ట్ స్లైడ్లో కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ స్టే ఫోకస్డ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు నేర్చుకున్నది దీంతో కాంప్లిమెంట్ అవుతుందన్నమాట, కంప్లీట్ అవుతుంది ఈ టిప్స్ ద్వారా. దిస్ ఈస్ ఎ కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ అంటే మనం పూర్తి చేస్తుంది అనడానికి మనం కాంప్లిమెంట్ని వాడతాం. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, ఇట్ కాంప్లిమెంట్స్ ద ప్రీవియస్ స్లైడ్స్, అంటే ప్రీవియస్ స్లైడ్స్లో నేను చెప్పిన దానికి ముగింపుగా ఇది ఉండబోతుంది. సో ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ టు మాస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు చేయాల్సిన కొన్ని పనులు ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్, ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్, ఇఫ్ యూ ఫాలో దీస్ థింగ్స్, ఐ గ్యారంటీ యూ కెన్ స్పీక్ గుడ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ విత్ ఇన్ 1 month. మీరు నెలల తరబడి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టేయింగ్ ఫోకస్డ్, వర్కింగ్ లిటిల్ బిట్ హార్డ్ టు గెట్ ద థింగ్స్ డన్. ఓకే, సో రీడ్ సంథింగ్ డైలీ, దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్, మై ఫస్ట్ టిప్ ఫర్ యూ, రీడ్ సంథింగ్ డైలీ, న్యూస్ పేపర్, బ్లాగ్ ఆర్ ఆర్టికల్, ఎనీథింగ్, ఎనీథింగ్, ఇంగ్లీష్లో ఏదన్నా సరే, ఎనీథింగ్, మీకు ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, యూ హ్యావ్ టు బీ మ్యాడ్ అబౌట్ దట్. అది లేకుంటే నేను ఉండలేను. ఇంగ్లీష్ రావాలి అంటే తప్పకుండా నేను నేర్చుకొని సాధించాలి, తప్పకుండా నాకు ఏ ఛాన్స్ దొరికినా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే ఈవెన్ వితిన్ ఈవెన్ బిఫోర్ మంత్, 1 month, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, బికాస్ ఐ హ్యావ్ డన్ ఇట్ మై సెల్ఫ్. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఇలానే చేశాను, ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్, ఎనీ ఆపర్చునిటీ, ఐ డి నాట్ మిస్ అ సింగిల్ ఆపర్చునిటీ టు లెర్న్ ఇంగ్లీష్. సో రీడ్ సంథింగ్ డైలీ, ఏదైనా సరే, ఇంగ్లీష్ సంబంధించి చిన్న బుక్ అయినా సరే, చిన్న ఆర్టికల్ అయినా సరే, న్యూస్ పేపర్ అయినా సరే చదవండి, కొత్త వర్డ్స్ ఉంటాయి తెలుసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, అవి మళ్ళీ ఉపయోగించండి. సో దాట్ ఈస్ ద ఫస్ట్ టిప్, ఫస్ట్ టిప్. సో ద సెకండ్ టిప్ ఈజ్ స్పీక్ విత్ సమ్వన్ డైలీ, ఎవరితోనైనా సరే, చివరికి కస్టమర్ కేర్తోనైనా సరే ఒక్కసారి ఫోన్ చేసి ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ దెమ్. సో దట్ ఈస్ ద సెకండ్ టిప్. స్పీకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ వరీ దట్ యూ డోంట్ నో గ్రామర్ ఆర్ సంథింగ్. నేను ముందే చెప్పాను, గ్రామర్ అనేది మ్యాండటరీ కాదు, కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో స్పీక్ విత్ సమ్వన్ డైలీ, ఫ్రెండ్స్తో కానీ అలా మీరు కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ టిప్ ఈస్ రైట్ డౌన్ యువర్ ఓన్ సెంటెన్సెస్, అంటే ఇప్పుడు మీకు చెప్పిన గ్రామటికల్ రూల్స్తో కొన్ని కొన్ని సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్ అలా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. సో దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ద నెక్స్ట్ టిప్ ఈస్ లెర్న్ 1 new word అండ్ యూజ్ ఇట్. సో రోజు ఒక కొత్త వర్డ్, ఎవ్రీడే ఒక కొత్త వర్డ్ నేర్చుకోండి. డిక్షనరీ ఈరోజు, ఐ మీన్ యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఆర్
డిక్షనరీ ఉంటే ఇట్ విల్ బి ఏ పాకెట్ డిక్షనరీ, లైక్ యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్. ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు జేబులో పెట్టుకొని ఎనీ టైమ్ యూ కెన్ రీడ్ ఇట్, రైట్? సో ఒక డిక్షనరీ కొనుక్కోండి, లేదంటే ఆన్లైన్లో కూడా సోర్సెస్ ఉంటాయి. లెర్న్ వన్ న్యూ వర్డ్ అట్లీస్ట్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వొకాబులరీ అనేది పెరుగుతుంది. వొకాబులరీ పెరగడం ద్వారా మీకు ఏం యూజ్ అంటే, ఒక సెంటెన్స్ మీరు మాట్లాడేటప్పుడు మీకు రావాల్సినటువంటి వర్డ్ రాకున్నా, మైండ్లో స్టక్ అయిపోయి అలాగే ఉండిపోయి రాకున్నా కూడా వేరే వర్డ్ ఆల్టర్నేట్ వర్డ్ అనేది మీకు గుర్తుకు వస్తుంది. అంటే వొకాబులరీ ఉంటుంది, ఎందుకంటే ఒకటే వర్డ్కి మీకు మల్టిపుల్ వేరే ఐ మీన్ సేమ్ మీనింగ్తో వేరే వర్డ్స్ కూడా ఉంటాయి, సినానిమ్స్ అంటారు వాటిని. సో అలా అవన్నీ కూడా మనం మెల్లమెల్లగా పికప్ చేసుకుంటే యూ కెన్ యూజ్ దట్ ఆల్టర్నేట్ వర్డ్. ఒకవేళ ఒక వర్డ్ రాకుంటే దాని బదులు ఇంకో వర్డ్ కూడా యూజ్ చేసేలాగా ఉండాలి, అలా తయారవ్వాలి మీరు. సో నౌ ద లాస్ట్ స్టెప్ ఇస్ డు నాట్ వరీ అబౌట్ మిస్టేక్స్. చాలామంది 95% పీపుల్ మేక్ ఎ మిస్టేక్ హియర్, దే ఫెయిల్ బికాస్ దే ఆర్ అఫ్రేడ్. యాజ్ స్వామి వివేకానంద సేస్, ఇఫ్ యు ఆర్ అఫ్రేడ్ యు ఆర్ నో బడీ, ద మూమెంట్ యు ఫియర్ యు కెనాట్ డూ ఎనీథింగ్, యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్. సో డోంట్ వరీ, ఎవ్రీబడి డస్ మిస్టేక్స్. సో నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ రియలీ. మిస్టేక్స్ ఉన్నాయేమో అని చెప్పి మాట్లాడడం ఆపేస్తే దట్ విల్ బీ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. సో డు నాట్ ఎవర్ థింక్ ఆఫ్ మిస్టేక్స్, స్టార్ట్ స్పీకింగ్ సంథింగ్. ఇఫ్ దేర్ ఆర్ మిస్టేక్స్, ఎస్ యూ కెన్ కరెక్ట్ దెమ్. మిస్టేక్స్ వస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. సో డోంట్ థింక్, డోంట్ స్టాప్ థింకింగ్ దట్ ఎనీవే యూఆర్ గోయింగ్ టు మేక్ మిస్టేక్స్, వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతో మాత్రం మాట్లాడడం నేర్చుకోవడం ఆపేయకండి. సో దాట్ ఈస్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విల్ కమ్ విత్ మోర్ అండ్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.